బెల్ మోగింది. పిల్లలందరూ పరిగెత్తుకుంటూ స్కూల్ బస్ ఎక్కేశారు. స్కూల్ బస్ సరాసరి ఎదిక ఇంటి ముందు ఆగింది. ఎదిక దిగింది. బస్ వెళ్ళిపోగానే ఎదిక వెంటనే యూటర్న్ తీసుకొని చాలా కోపంగా గబగబా నడుచుకుంటూ శ్మశానం దగ్గరికి వెళ్ళింది. శ్మశానం ముందు ఒక్క సెకండ్ ఆగి చూసింది. చూసి సరాసరి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ముందు అక్కడున్న కాటికాపరి ఎదికని గమనించలేదు. తర్వాత చూసుకున్నాడు. చూసుకొని, పాపా ఆగు, పాపా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తూ తన వెనుక వెళ్తున్నాడు. ఎదిక ఒక సమాధి ముందు నుంచుంది. కోపంగా తన స్కూల్ బ్యాగ్, తన లంచ్ బాక్స్, టై, బెల్ట్ అన్నీ ఆ సమాధికేసి విసిరి కొట్టింది. చూసావా, చూసావా నా జడ ఎలా ఉందో? స్కూల్లో హోంవర్క్ సరిగ్గా చేయట్లేదని మిస్ డైలీ తిడుతుంది నన్ను. నాన్నకేమో జడ వేయడం రాదు, నాకు హోంవర్క్ చేయించేంత టైం ఉండదు. నా లంచ్ బాక్స్ తినిపించే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళిపోయా, నన్ను వదిలేసి. అందరూ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు అంటున్నారు. గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు నన్ను తీసుకెళ్లేదానివి కదా, ఇప్పుడు ఎందుకు ఒక్క తరిమి వెళ్ళిపోయావు? ఇంకెప్పుడు అల్లరి చేయను, చాక్లెట్స్ తినను, నువ్వు చెప్పిన మాట వింటాను. నా దగ్గరికి వచ్చేయమ్మా, ప్లీజ్ అమ్మా అని ఏడుస్తుంది. ఇదంతా చూస్తున్న కాటికాపరి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. పాపని ఆపడానికి వచ్చి తనే ఆగిపోయి ఒక్క క్షణం అలా పాపని చూస్తున్నాడు. పాపం కాటికాపరికి కూడా కంటనీరు ఆగటం లేదు, ఒకట మాట రావటం లేదు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక ఆవిడ పాప దగ్గరకు వచ్చి, అమ్మా, మీ అమ్మ ఎక్కడికి పోలేదు, అమ్మకి ఒంట్లో బాగాలేదు కదా, దేవుడి తాత వైద్యం చేసి నయం చేయడానికి తీసుకెళ్ళాడు, మీ అమ్మ ఎక్కడికి పోదు, అన్నీ తగ్గాక మళ్ళీ చింతలే అని నీ దగ్గరకు వచ్చేస్తుంది. కానీ నువ్వు ఇలా ఏడిస్తే అమ్మకు అస్సలు నయం అవ్వదు. నువ్వు చక్కగా తినాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, ఇదంతా మీ అమ్మ దేవుడి తాత దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది. మరి ఇందులో నువ్వు ఏది చేయకపోయినా దేవుడి తాత మీ మమ్మీని పంపడు అని అంటుంది. నిజంగా అమ్మ వచ్చేస్తుందా అని అడుగుతుంది ఎదిక. నిజంగా వస్తుంది బంగారు అని అంటుంది. అయితే మీరు చెప్పినవన్నీ వింటాను, గుడ్ గర్ల్లా ఉంటాను అని కళ్ళు తుడుచుకొని బ్యాగ్ తీసుకొని, మమ్మీ తొందరగా వచ్చే, ఐ మిస్ యూ అని అంటుంది. ఆవిడ తీసుకెళ్ళి ఎదిక వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తుంది. ఇంతకీ ఎదిక వాళ్ళ అమ్మకి పెద్దగా డిసీజ్ ఏమీ లేదు. టైంకి తినక, నిద్రపోక హడావిడి లైఫ్తో పోటీ పడి 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 ఇక పడలేక తన మనసు అయితే ఓపిక పట్టింది, కానీ తన గుండె తట్టుకోలేకపోయింది. పాపం ఒక్కసారి ఆగిపోయింది చిన్న వయసులోనే. సో మై డియర్ మదర్, పిల్లలు, జాబ్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళందరి గురించి ఆలోచించి ఆలోచించి నిన్ను నువ్వు పట్టించుకోవడం మానేస్తున్నావేమో. టైంకి తినకుండా, టైంకి నిద్రపోకుండా, ఒంటికి ఏదొచ్చినా లెక్క చేయకుండా నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. గుర్తుపెట్టుకో, నువ్వు అనే దానివి ఈ భూమి మీద బ్రతకాలంటే నీకున్న ఒకే ఒక్క స్థానం నీ దేహం. ఎంతమంది వచ్చినా నీ పిల్లలకి నీ స్థానాన్ని ఇవ్వలేరు. సో ఒక్కసారి ఎదికని గుర్తు చేసుకుని నిన్ను నువ్వు పట్టించుకో, ప్రపంచాన్ని గెలుచుకో.